మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒమిక్రాన్ కలకలం రేగింది. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఓ వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. గూడెం గ్రామస్తుని భార్య తల్లికి కోవిడ్ టెస్ట్ చేయగా వారికి కూడా ఒమిక్రాన్ గా నిర్ధారణ అయినట్టు డాక్టర్లు చెబుతున్నారు. అదేవిధంగా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో మరో వ్యక్తికి ఒమిక్రాన్ గా నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. బాధితులందరికీ హైదరాబాద్ టిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నారాయణపూర్ గ్రామస్తులు స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒమిక్రాన్ కలకలం రేగింది. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఓ వ్యక్తికి ఒమిక్రాన్ గా నిర్ధారణ అయింది. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, కేసులు పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు ముఖ్యంగా అక్కడ ఆ ప్రాంతంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు? రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒమిక్రాన్ అయితే కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాజన్న సిరిసిల్ల జిల్లాలో దుబాయ్ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి కరోనా సోకింది. సో అతనితో పాటు అతని కాంటాక్ట్స్ అయిన భార్య కూతురికి ఇద్దరు కూడా రావడంతో ఈ ముస్తాబాద్ సంబంధించి ఈ ముస్తాబాద్ మండలంలోని గూడెం గ్రామంలో ఇప్పటికే వాళ్ళు సెల్ఫ్ లాక్డౌన్ చేసుకున్న పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు తాజాగా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో ఒమిక్రాన్ కేసులు బయటపడడంతో ఇప్పుడు అక్కడ కూడా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి ముస్తాబాద్ మండలంలోని గూడెంలో ఎలాగైతే వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ లాక్డౌన్ చేసుకున్నారో, ఇక ఇప్పుడు తాజాగా నారాయణపూర్ గ్రామంలో కూడా లాక్డౌన్ చేసుకునే ఆలోచనతో అక్కడ వ్యక్తులున్నట్టు తెలుస్తుంది. అయితే 10 రోజుల క్రితం ఒక వ్యక్తి దుబాయ్ నుంచి రాగా అతనికి ఒమిక్రాన్ గా నిర్ధారణ అయింది. దీంతో అతన్ని టిమ్స్ ఆసుపత్రికి తరలించి అతనికి సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో అతనికి మొదట నెగటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. అయినప్పటికీ కూడా ముందు జాగ్రత్తగా క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించడం జరిగింది. ఇక ఒమిక్రాన్ నిర్ధారణ అయిన గూడెం గ్రామస్తుని భార్యకు తనకి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా వారిద్దరు కూడా కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో గ్రామంలో లాక్డౌన్ నడుస్తుంది. గత వారం రోజులుగా ఇప్పటికే గూడెం గ్రామంలో ఉంది. అలాగే తాజాగా ఇప్పుడు నారాయణపూర్ లో ఈ దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి కూడా కోవిడ్ నిర్ధారణ కావడం తప్ప ఒమిక్రాన్ గా కూడా ఇది జీనోమ్ సీక్వెన్స్ పరీక్షలో వెల్లడైపోయింది. దీంతో ఇక అక్కడ కూడా దీనికి సంబంధించి ఇక మరొకసారి రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండో గ్రామంలో ఇప్పుడు మరొకసారి సెల్ఫ్ లాక్డౌన్ విధించుకునే ఆలోచనలో ఉన్నారు తెలుస్తుంది. ఇక అమర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు 4 కేసులు బయటపడడంతో జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా ఆందోళన నెలకొంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.